ఇప్పుడు ఎలక్షన్స్ 2019లో అయిపోయినా మళ్ళీ 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి అంటే 3 సంవత్సరాల తర్వాత ప్రజల యొక్క ఫిర్యాదు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కాల్ షీట్ దొరికింది అప్పటి వరకు కాల్ షీట్ దొరకల ఆయనకి 3 సంవత్సరాల తర్వాత వచ్చిందన్నమాట జనవాణి అని చెప్పని అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆయన కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే అవసరం కూడా ఉంది కానీ అటువంటి ఏమీ పట్టించుకోకుండా షూటింగ్ గ్యాప్ టైంలో వచ్చి ఊరికే జనవాణి అని చెప్పని ఏదో ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని చెప్పే కార్యక్రమం తప్ప అతనికి చిత్తశుద్ధి ఉంటే గనక విజయవాడలోనే నివాసమే ఉంటూ ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలి తప్ప షూటింగ్ గ్యాప్లో వచ్చే వాళ్ళకి జనవాణి తెలియదు ఓన్లీ వాళ్ళకి ధనవాణి తప్ప జనవాణితో పని లేదు వాళ్ళకి ఏమి ఓన్లీ ధనం ఎక్కడ వస్తుందో అక్కడే పనిచేస్తుంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు కట్టుకుని ఉన్నాడు మరి భారతీయ జనతా పార్టీ ఏమాత్రం ఆయన్ని గుర్తుపట్టుకుందో ఏం లెక్క చేస్తో మనకు అర్థమైంది నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ కలవడానికి కూడా ఆయన ఇష్టపడలా ఈయనకు వన్ సైడ్ లవ్ లాగా భారతీయ జనతా పార్టీ మీద వెళ్తున్నాడు తప్ప ఇతని యొక్క కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఇతనికి ఏం విలువిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అందరికీ కూడా మంచి చేసే విధంగా మేలు చేసే విధంగా పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్న వ్యక్తికి ఇక్కడ వేరే రాజకీయ పార్టీకి మనుగడ లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడికి మీ రాజకీయ పార్టీ మార్చుకొని అక్కడ రాజకీయాలు చేయండి తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వ్యక్తికి ఇక్కడ ఏ మాత్రం కూడా చోటు లేదు ప్రజలు నమ్మే పరిస్థితి కూడా లేదు నారా లోకేష్ ఇప్పుడు నిన్న భీమవరం సభ చాలా చరిత్రకల సభ అల్లూరి సీతారామరాజు గారు మన స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అటు వ్యక్తిని గుర్తుపెట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చేసి అది చాలా గౌరవంగా ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి కలిసి దాన్ని ప్రారంభిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే విధంగా ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన కూడా ఇన్విటేషన్ పంపించారు ఏ చంద్రబాబు ఎందుకు రాలేదు ఆ మీటింగ్ అంటే అల్లూరి సీతారామరాజు గారి మీద ప్రేమ లేదా ఇన్విటేషన్ పంపించినప్పుడు రావాల్సిన బాధ్యత అతనికి లేదు ఎందుకు రాలేదు అక్కడికి రాకుండా వీటి మీద రాజకీయ విమర్శలు చేయడం అంటే ప్రతి దాన్ని కూడా రాజకీయం చేసేవాళ్ళు దుర్మార్గుల కింద లెక్క వస్తారు ఈ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఈ రాష్ట్రానికి పట్టిన శని అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం.